Andarkana, first I have to say thank you to Kajal. Endukante ee madhya me andaram ma colleagues andaru kalisi ma heroes andaru me andaram kalisinappudu andaru edipistunnaru nu akkadaina me andaram heroine ga me andaram amen pettukunte nu akkaga pettukunnavu annaru. But I have to say thanks to her endukante chaala supportive ga oppukundi and సునీల్ శెట్టి గారికి థ్యాంక్స్ చెప్పాలి. సునీల్ గారు నాకు ముందించి చాలా సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన్ని అడిగిన వెంటనే ఆయన ఇమీడియట్గా ఒప్పుకోవడం దట్ చేయడం అండ్ థ్యాంక్స్ టు గౌతమ్ రాజ్ గారు ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారి సినిమాలన్నీ గౌతమ్ రాజ్ అంకులే ఎడిటింగ్ చేసేవారు. ఈ సినిమాకి ఒరిజినలీ వి తెలుగు వర్షన్ లేదు, ఒరిజినల్గా ఇండియన్ వర్షన్స్ లేవు. మేము ఊరికే ఒక లెట్స్ మేక్ అ ఇంగ్లీష్ మూవీ మనం చేద్దాం అనుక దీంట్లో చేసేటప్పుడు ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను నేను. ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలాగా కండక్ట్ చేసుకోవాలి ఒక ప్రొడ్యూసర్గా అనుకునేటప్పుడు కథ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు కూర్చొని ప్రొడక్షన్ డిస్కషన్ జరిగేటప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది, ప్యారలల్గా ఒక ఇండియన్ వర్షన్ తీసేసుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది కదా, అక్కడ ఐఎమ్ నోబడీ, సో అక్కడ ప్రీ సేల్స్ అవన్నీ జరిగేటప్పుడు చూద్దాం, సో వై డోంట్ వి మేక్ ఇట్ హియర్ అన్న ఉద్దేశంతో ఒక 30-40% ఎక్స్ట్రా అవుతుంది అంతే, లెట్స్ డూ ఇట్ అన్న. నా కెరియర్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. నాకు ఈరోజు టుడే ఇంత మార్కెట్ లేదు, బట్ ఐ హోప్ విత్ మోసగాలు యూనో నా యూనో వి మేక్ దట్ మార్కెట్ అండ్ ఇట్ ఈస్ అ రిస్క్. అండ్ లైక్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, you know, you peg it all ani ante anni we put all stacks together, this is it, ee movie anamata. This is last year June lo release avalsindi, so we March lo aipoyindi, aa March lo final schedule aipothundi and then director migitha vallandaru April lo vachi final finish chesesi we were supposed to release it in May.